వైఎస్ రాజశేఖర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాలు రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక కోటగుమ్మం సెంటర్ నందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్, రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే రౌతు ప్రకాష్ రావు, వైసీపీ నగర అధ్యక్షులు నందపు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గుర్రం గౌతు హాజరయ్యారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణానంతరం రాష్ట్రంలో రాజమండ్రిలోని కోటగుమ్మం సెంటర్ లో మొట్టమొదటి విగ్రహం ఏర్పాటు చేయడం, ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా అదే విగ్రహానికి నివాళులు అర్పించడం సంతోషంగా ఉందని అన్నారు. మరి దురదృష్టవశాత్తు మరి మన మధ్య ఆయన లేకపోవడం, ఆయన చనిపోయిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులు ఏ రకంగా చిన్న భిన్నం అయిపోయిందో కూడా మనం అందరం కూడా చూసాము. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసేసి మన రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్యాయమైంది. మరి అందరం కూడా ఒక్కసారి గతాన్ని గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రెండే రెండు పెద్ద అంశాలని భుజాల మీద వేసుకోవడం జరిగింది. ఒకటి విద్య, రెండోది వైద్యం. విద్య అనేది ఇవాళ పేద ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకుని మరి ఫారెన్ కంట్రీస్లో సైతం వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకున్నారు అని అంటే అది కేవలం మన మహానేత యొక్క చలవని యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా వైద్యం అనేది ప్రతి పేదవాడికి కూడా అందని ద్రాక్ష. మరి ఆ రోజుల్లో 2004 ఆ సంవత్సరాల్లో ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకి వైద్యం చేయించి ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా బతికి మరి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ముఖాల్లో ఆనందం కనబడుతుంది అని అంటే ఆ కుటుంబం చిన్నాభిన్నం కాకోకుండా నిలబడింది అని అంటే మరి ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ అనే పథకం. అంతేకాకుండా 104 108 యాక్సిడెంట్ జరిగితే 2004 ముందు యాక్సిడెంట్ జరిగితే ఆ బాడీ అక్కడే రోడ్డు మీద ఉండి ఎవరైనా దయతలిచి ఆటోల్లో కానీ కార్లో కానీ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే కానీ బతకని పరిస్థితులు. మరి 2004 తర్వాత ఒక అద్భుతమైన పథకాన్ని అంబులెన్స్లను తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వచ్చి యాక్సిడెంట్ జరిగితే 5 నిమిషాల్లో డైరెక్ట్గా హాస్పిటల్కి సైతం తీసుకెళ్లిన పరిస్థితులు. మరి ఒక పెద్ద పెద్ద సంస్కరణల్ని తీసుకొచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కంకణ బద్దులే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ 50% రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆయన 50% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఒక అడుగు ముందరకు వేసి మహిళలందరినీ కూడా మహిళా పక్షపాతి కిందన 50% ప్రతి పదవుల్లోనూ మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి రేపు రాబోయేది మన రాజమహేంద్రవరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన మేయర్ ఎలక్షన్. ఆ మేయర్ ఎలక్షన్ లో కూడా 50% మహిళలకి అవకాశం కల్పిస్తూ మరి తీసుకున్న నిర్ణయము మరి ముఖ్యమంత్రి గారు ఆదర్శప్రాయంగా ముందుకు వెళ్తున్నారు. మరి మేము ఓబీసీ బిల్లు పార్లమెంట్ లో నేను తెలుగులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోవాలంటే ఊరికి సరిపోవండి. చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన చనిపోతే ఆయన చనిపోయిన అన్న వార్త విని మన రాష్ట్రంలో ఎంతో మంది చనిపోయారు. మరి ఈ రోజుకి మరి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స మరి పేదవాళ్ళు కూడా పొందుతున్నారు. మరి 108 పోయి అని నిలబడుతున్నారు. అది ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువు.
అదే విధంగా ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకోవడం, డాక్టర్లు ఇంజనీర్ల కింద ఈ రోజు సెటిల్ అవ్వడం అంటే ఆ మహానేత ఒక చదువే. సో తండ్రి బాటలో నడుస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాళ్ళ అబ్బాయి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పరిపాలిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. తండ్రి ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి గారు మరి సుమారు 10 అడుగులు ఇంకా ముందుకేసి మరి నవరత్నాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో సంక్షేమం కోసం నిరంతరం ప్రయత్నపడే గొప్ప వ్యక్తి ఈరోజు మన సీఎం గారు. ఖచ్చితంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం.